ఇవాల్టి నమో యాప్ వర్చువల్ మీట్ లో ఈ ఎపిసోడ్ లో మనం కలుసుకోబోతున్న వ్యక్తి శ్రీ బండి సంజయ్ గారు ఎంపీ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్ ప్రయాణం పోరాటాలమయం బాధితుల పట్ల ఆయన అంకితభావం స్ఫూర్తిదాయకం సామాన్య మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కృషి పట్టుదలే సాధనంగా బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగారు కార్పొరేటర్ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఆయన సాధించిన విజయాలు అసామాన్యం ఆర్ఎస్ఎస్ తో మొదలై ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సవ్యసాచి బండి సంజయ్ కుమార్ జూలై 11, 1971 లో శకుంతల నరసయ్య దంపతులకు ఆయన జన్మించారు సంజయ్ గారి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్నప్పటి నుంచే సంస్కారం దేశభక్తిని సంజయ్లో పెంపొందించేందుకు 1వ తరగతిలోనే ఆయన తండ్రి సరస్వతి శిశు మందిర్లో చేర్పించారు దీంతో చిన్న వయసు నుంచే ఆర్ఎస్ఎస్ ఆదర్శాలతో ఆయన ప్రభావితం అయ్యారు వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా బండి సంజయ్ పాల్గొనేవారు ఆయన జీవితం అనుకోని మలుపు తిప్పిన సంఘటన 1996 లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గారి రథయాత్ర సురాజ్ రథయాత్ర సమయంలో ఆయనకు అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా పనిచేసే అవకాశం దక్కింది ఈ పనిలో ఆయన తన సమర్థత నిరూపించుకున్నారు అప్పట్లో ఎన్నికల నేపథ్యంలో అద్వానీ గారి రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ని ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో సహాయకంగా పనిచేసేందుకు పంపారు ఇచ్చిన పని సమర్థంగా నిర్వహించడం అంకితభావంతో పనిచేయడంతో ఆయనకు కీలక బాధ్యతలు దక్కాయి అంతేకాదు బండి సంజయ్ గారు కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా కార్యవర్గ సభ్యునిగాను బాధ్యతలు నిర్వర్తించారు 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి 89,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు 11 మార్చి 2020 తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది మీ అందరి కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తేవడం గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించే వరకు ఒక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికి అండగా ఉంటా చెప్పి మీ అందరికి తెలియజేస్తూ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించేలా బండి సంజయ్ కుమార్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తున్నారు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర పార్టీని నడిపే స్థాయికి ఎదిగిన బండి సంజయ్ కుమార్ గారి ప్రస్థానం ఉజ్వలంగా ముందుకు సాగుతోంది चुनौती बड़ी क्यों ना हो, हम भारतीय मिलकर उसे परास्त कर सकते हैं। विनाश करने वालों की शक्ति कभी भारत की शक्ति और भारत की भक्ति से बड़ी नहीं हो सकती। అందరికీ నమస్కారం. ముందుగా నమో యాప్ ప్రేక్షకులకు, ఈ వర్చువల్ మీట్ లో పాల్గొంటున్నటువంటి వారి అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు, అదేవిధంగా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. సో మనం ఇందాకనే వీడియోలో చూసినట్టు ఇవాళ ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనకు ఒక ముఖ్య అతిథి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. సంజయ్ అన్న గారికి నమస్కారం. నమస్కారం, అందరికి నమస్కారం. సో ముందుగా మనం ఈ కార్యక్రమము మొదలు పెట్టే ముందు, ప్రశ్నోత్తరాలతో మొదలు పెట్టే ముందు మనకు సంజయ్ అన్న గారు ఉద్బోధన చేస్తారు. దాని తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ప్రశ్నోత్తరాలతో సాగిస్తాం. ఇప్పుడు మనందరినీ సంజయ్ గారు ఉద్బోధిస్తారు. అందరికీ నమస్కారం. నమో యాప్ ప్రేక్షకులకు, అభిమానులకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం అనిపిస్తుంది మీ అందరి ద్వారా, మీ అందరితో మాట్లాడము, నాకున్న అభిప్రాయాలను, మీ అడిగినటువంటి విషయాలను నమో యాప్ ద్వారా మీ అందరికీ వివరించేటువంటి అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ప్రీతం ప్రధాని
నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అదేవిధంగా ఏదైతే లక్ష్యం కోసము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కష్టపడి ఇష్టపడి అనేక ఆందోళన కార్యక్రమాలతో కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం విషయంలో ఇంకా ముందుకు కొనసాగిస్తూ ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తప్పకుండా ముందుకు సాగుతామని చెప్పి లక్ష్యము 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం ఒక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం తప్పకుండా తెగించి కొట్టాడతాం, దేనైనా భరిస్తాం, దేనికైనా తెగించి కొట్టాడేటువంటి ఆలోచనతో ముందు వస్తున్నటువంటి తరుణంలో నమో యాప్ కూడా అదే స్థాయిలో మాకు సహకరించాలని చెప్పి ఆశిస్తూ విశ్వసిస్తూ మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ధన్యవాద్ సంజయ్ జీ. ఇప్పుడు ఈ కార్యక్రమం మొదటి ప్రశ్న అడగవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాను. ప్రసాద్ జీ, సంజయ్ అన్న గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. జీవో 317 మీద ఇంత తీవ్ర స్థాయిగా ఉద్యమం చేయడానికి ముఖ్య కారణాలు ఏంటండి? మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వచ్చారు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఈ అంత ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి? ఇంకోటి ఏంటంటే ఈ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి ఈ ఉద్యమంలో దానికి? అలాగే మీ నేతృత్వంలో మన గవర్నర్ మేడం గారి దగ్గర మెమరాండం సబ్మిట్ చేశారు, ఏ అంశాల మీద సబ్మిట్ చేశారు కొంచెం మీరు చెప్పగలుగుతారండి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏ విధంగా తెలంగాణ ప్రజలు యుద్ధం చేసినారో, ఏ విధంగా ఆత్మ బలిదానం చేసినారో మనందరికీ తెలిసిందే. నిజంగా దేశంలో ఇంత పెద్ద ఉద్యమం ఎక్కడ జరగలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విధానం కోసం ఒక నినాదంతో మనం ఉద్యమాలు చేసి ఉండొచ్చు. సొంత రాష్ట్రం ఏర్పడాలి, సొంత రాష్ట్రంలో మనకు న్యాయం జరగాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేశారు. దానిలో ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సకల జనుల సమ్మె పేరుతోని పెండో నిర్వహించి అంత పెద్ద ఉద్యమం చేశారు. నిజంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఎక్కడ ఇంత స్థాయి ఉద్యమం చేయలేదు. అటువంటి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసిన తర్వాత ఉద్యమాన్ని ఉద్యోగ చేశారు, ఉవ్వెత్తి లేపరు ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులందరూ కూడా. వారి ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాని ద్వారానే ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తించినా కూడా గుర్తించినట్లు ఎలా నాటకాలు ఆడుతుంది వాళ్ళు. దీనికి విషయం మనకు తెలిసింది ఏదనేది, మరి 317 జీవో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కమ్యూనికేట్ చేయడం కోసము ఇవాళ తెలంగాణ అది 124 జీవోను జారీ చేయడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కమ్యూనికేట్ చేయడం కోసము 124 జీవోను జారీ చేయడం జరిగింది. ఎప్పుడు చేసింది ఇది? 29th August 2018 అనేక అంశాలను ఈ జీవో ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులో ఈ జీవోలో క్లియర్గా ఉంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లియర్గా ఉంది, వీటిని 36 నెలల లోపల పూర్తి చేయాలని చెప్పి, అమలు చేయాలని చెప్పి, 36 మంత్స్ లోపల అమలు చేయాలని చెప్పి. ఇప్పటికీ 41 నెలలు అవుతుందని ఇన్ని రోజులు దీని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకోలే, కనీసం దాని గురించి ఆలోచించలే, దాన్ని తీసుకుపోయి పక్కన పెట్టిండు. ఆదర బాదరగా మొన్న 6th December 2021 రోజున జీవో నెంబర్ 317 పేరుతోని మళ్ళీ కొత్త జీవో జారీ చేశాను. ఇది పూర్తిగా 124 జీవోకు విరుద్ధంగా ఉంది. దానిలో లేని అంశాలను దీనిలో జోడించారు. స్థానికతను పక్క పెట్టి సీనియారిటీ పేరుతోని ఈ జీవోలో మళ్ళీ కొత్తగా ఒక కొత్త సమస్యకు తెరలేపాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మళ్ళీ స్థానికత కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎంత ఘోరం అయిపోయిందండి జీవో ద్వారా. నేను కరీంనగర్ వాసిని, నా కరీంనగర్లో నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను కరీంనగర్లో ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది. కరీంనగర్లో ఉద్యోగం చేసే వ్యక్తిని
జూనియర్ పేరుతోని నన్ను వేరే జిల్లాకు బదిలీ చేసింది వాళ్ళ. వేరే జిల్లాకు బదిలీ చేస్తే రేపు వేలు ఉండో, వన్ ఇయర్స్కో, వన్ ఇయర్కో, టూ ఇయర్స్కో తిరిగి బదిలీ చేస్తే ఇబ్బంది లేదు. నేను పూర్తిగా పదవీ విరమణ పొందే వరకు కూడా అదే ప్రాంతంలో ఉద్యోగం చేయాలి నేను ఈ జీవో ద్వారా. అంటే ఇక్కడ నేను స్థానికత కోల్పోయి అక్కడ స్థానికునిగా ఏ విధంగా నేను ఉండగలుగుతాను? ప్లస్ రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను కరీంనగర్ నుంచి నా కరీంనగర్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు తీసుకుపోయి భూపాలపల్లిలో పెట్టారండి. పదవీ విరమణ పొందే వరకు కూడా మీ వాళ్ళు భూపాలపల్లిలో ఉండాలి. ఇప్పుడు భూపాలపల్లి వాళ్ళ వాసులు అందరికీ వచ్చి కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేశారు, ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు, మహబూబ్ నగర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఫ్యూచర్లో ఏమవుతుంది? భూపాలపల్లి వాసులు కూడా ఎస్ మా ఉద్యోగాలు మాకు రావాలి, మీరు కరీంనగర్ నుంచి వచ్చి మా దగ్గర ఏ విధంగా జాబ్ చేస్తారు మీరు? రేపు లోకల్ నాన్ లోకల్ ఫీల్డింగ్ వస్తుంది, గొడవలు అవుతాయి. దాంతోపాటు వరంగల్లో ఉద్యోగం చేసే ఒక గృహిణి, ఒక టీచర్ హైదరాబాద్లో పనిచేసినట్టు ఒక ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే ఆమె అప్పటికే దాదాపు 6 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఆమె ఉద్యోగినిగా ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది వరంగల్లో, కానీ పెళ్ళి ఎక్కడ అపాయిన్ చేసుకున్నది? హైదరాబాద్ అపాయిన్ చేసుకున్నది. ఆ అమ్మాయి హైదరాబాద్ రావాలంటే ఆ 6 ఇయర్స్ సర్వీస్ జీరో అయిపోయింది. ఆమె వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చేసింది, జాబ్ చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు 317 జీవో ద్వారా ఈమె హైదరాబాద్ స్థానికురాలు కాబట్టి ఈమె తీసుకుపోయి కర్ణాటక బార్డర్ ట్రాన్స్ఫర్ చేసింది. తల్లిగారికి చెందకుండా అయిపోయింది అమ్మాయి, అత్తగారికి చెందకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమీ సంబంధం లేకుండా కర్ణాటక బార్డర్ పోయి ఇవాళ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఏ విధంగా సాధ్యమైందని చెప్పండి. వాళ్ళ స్పౌస్కు అవకాశం ఇవ్వలే. ఏదో దుర్మార్గం అంటే అర్ధరాత్రే జీవో జారీ చేశారు, అర్ధరాత్రే ఆప్షన్స్ ఇచ్చారు, అర్ధరాత్రే ఒక్కరోజునే అభ్యంతరాలు చెప్పాలి. చెప్పిన అభ్యంతరాలకి ఇంత పరిష్కారం లేదు. ఆప్షన్స్కు కనీసం ఆప్షన్స్ ఒక్క భూపాలపల్లి 500 342 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు భూపాలపల్లి ఏ గ్రామం ఎక్కడ ఉంటుంది, ఏ మండలం ఎక్కడ ఉంటుందో ఏం తెలుస్తుందండి కర్మరోళ్ళకు, వరంగల్ వాళ్ళకు, వేరే ప్రాంతానికి? అవి చూడడానికే 5 డేస్ పడుతుంది, అన్నీ కొడుతుంది. ఒక్కరోజే ఆప్షన్స్, ఒక్కరోజే అబ్జెక్షన్స్ అన్నీ పెట్టి దాన్ని తీసుకుపోయి చిత్తపడి పడేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ వాళ్ళు జీవో జారీ చేశారు. స్పౌస్కు నాన్ స్పౌస్ కొట్లాడ పెట్టారు. స్పౌస్కు అవకాశం ఇవ్వలే, భార్య ఒకడా భర్త ఒకడా, ఎట్లా ఇస్తారండి ఉద్యోగాలు? వీడియోస్కు అవకాశం ఇవ్వలే, దివ్యాంగులకు అవకాశం ఇవ్వలే. దానిలో కొత్తగా ముఖ్యమంత్రి గారు కూడా చేర్చారు. 28 పేరాలో ప్రభుత్వానికి అధికారం ఉందట. ఏం అధికారం అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను ఎవరు ఎవరైనా కానీ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా బదిలీ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా బదిలీ చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం. అంటే మళ్ళీ కొత్త సార్ దాని ద్వారా దాదాపు 20 ఒక హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం వాళ్ళకు ఉంది, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే అధికారం దానికి వాళ్ళకు ఉంది. దీని ద్వారా ఒక్కొక్క పోస్టుకు హైదరాబాద్ రావాలంటే ఒక ఉద్యోగి 20 నుంచి 20 లక్షల లంచం ఇచ్చే పరిస్థితి ఎలాగనేది. దానిలో ఏ ఉద్యోగ సంఘం నాకు కనీసం దీన్ని మాట్లాడలేరు. వాళ్ళు ఇప్పటికే మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పటికే దాదాపు నిన్న నిజామాబాద్ జిల్లాలో ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నది. 10 మందికి పైగా ఇప్పటికీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అస్వస్థతకు గురై వాళ్ళ చనిపోయినది, మరణించడం జరిగింది. తల్లిదండ్రులు అనారోగ్యం గురవుతున్నారు, ఒకరి వాళ్ళు ఏడుస్తున్నారు. నిన్న పార్టీ కార్యాలయానికి దాదాపు 200 మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వచ్చారు, ఏడుస్తున్నారు. ఒకరు మా చిన్న పసిపిల్లలు సార్, ఏడు ఉద్యోగం చేస్తాం సార్ అని చెప్పి. మేము తెలంగాణ రాష్ట్రాన్ని స్థానికత పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా ఉద్యోగం వచ్చింది తర్వాత వలసలుగా పోయే పరిస్థితి వచ్చింది ఇలా మాకు అనేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాష్ట్ర స్పందించలే. గౌరవ గవర్నర్ గారికి మేము 31 డిసెంబర్ రోజు వినతి పత్రం ఇచ్చిన, దాని తర్వాత 27 డిసెంబర్ రోజు నేను దీని ద్వారా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు రావు, నిరుద్యోగ యువత కూడా ఇబ్బంది వస్తుందని చెప్పి నేను నిరుద్యోగ దీక్ష చేసిన. బీజేపీ కార్యక్రమాలు చేపడుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోవిడ్ గుర్తొస్తుంది, తప్పగా జీవో చేస్తాడు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నాం. ఎక్కడ బహిరంగ సభలకు కానీ, ఆందోళనకు కానీ, సమావేశాలకు కానీ ఎక్కడ ఆస్కారం లేదు. కన్న చర్యలు తీసుకోవడం ఒక జీవో ఇష్యూ చేస్తాడు. బీజేపీ కార్యక్రమం అంటే జీవో ఇష్యూ చేస్తాడు. ముఖ్యమంత్రి జీవో ఇష్యూ చేసిండు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేసిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడే 3000 మందితో మీటింగ్ పెట్టిండు నల్గొండ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో. ఇవాళ ఒక శాసనసభ్యుడు పూర్తి స్థాయిలో ఇవాళ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరు సమావేశాలు టీఆర్ఎస్ పార్టీకి జీవోకి సంబంధం లేదు. టీఆర్ఎస్ పార్టీకి సమావేశంతో కోవిడ్ రాదు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం పనిచేస్తే మాత్రం జీవోలు అమలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను నా పార్లమెంట్ కార్యాలయంలో
ఒకరోజు జాగరణ వేయాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, అనారోగ్యం గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఎస్ భారతీయ జనతా పార్టీకి బాధ్యతాయుతమైన పదవి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మీకు అండగా ఉంది. మీరు ఎక్కడ అనారోగ్యం గురికాకండి, మీరు ఇబ్బంది పడకండి, మీరు బాధపడకండి, మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి. దాంతోపాటు మూర్ఖంగా వివరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి. మేము ప్రశాంతమైన వాతావరణంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి నా పార్లమెంటు కార్యాలయంలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుని నేను. నా పార్లమెంటు కార్యాలయంలో జాగరణ రాత్రి అంతా జాగరణ చేయాలనే ఉద్దేశంతో జాగరణ కార్యక్రమం ప్రారంభిస్తే ఎంత విధ్వంసం అండి. వాళ్ళ పోలీసులు లాఠీచార్జ్ 9 సార్లు లాఠీచార్జ్ చేసినాడు. 9 సార్లు దాదాపు 19 మంది కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి. ఇవాళ నేను పార్లమెంట్ కార్యాలయం కూర్చోడానికి వస్తే నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రయత్నం చేశారు. నా కోసం 6 పోలీస్ పార్టీలు పెట్టారు. నేను పోలీసులో కళ్ళు కప్పి ఇవాళ నా పార్లమెంట్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత లోపల దీక్ష చేస్తుంటే, డోర్ పెట్టుకొని దీక్ష చేస్తుంటే గ్యాస్ వెల్డింగ్ మిషన్లు, కట్టింగ్ మిషన్లు, రాడ్స్, గుణపాలు అన్నిటి పట్టుకొని నా డోర్ల మొత్తము వెల్లితో కోసేయడము, డోర్లను గుణపాలతో కొట్టడము, లోపల కార్యకర్తల మీద ఫైర్ ఇంజన్ టీఆర్ గ్యాస్తోని నా విండోస్కి వెళ్ళి కార్యకర్తల మీద ఇలా వాటర్ క్యాన్స్తో కొట్టే ప్రయత్నం చేయడం. ఇంత మూర్ఖత్వం ఎందుకు అర్థం కాలేదు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, లోపల దీక్ష జాగరణ చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఏందో, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బంది ఏందో ఇప్పటికీ అర్థం కావడలేదు. నేను కోవిడ్ నిబంధన అనుసరించి చేస్తున్నాను. 9 సార్లు లాఠీచార్జ్ చేసినండి మహిళలు. నన్ను అరెస్ట్ చేసి 14 రూపాయలు రిమాండ్ చేస్తే, ఇవాళ మొన్న బయటకు వచ్చి నేను ఒక మాజీ శాసనసభ్యులు, ఒక దళిత మహిళ శోభకాన్ని వారికి ఏం సంబంధం లేదు దాంతో వారిని జైలు పంపారు. ఈ రోజు అండి, ఈ రోజు 5 కార్యకర్తలు బయటకు వచ్చారండి. ఇప్పటిగా జైలు ఉండరండి, మొన్న నుంచి కూడా జైలు ఉండరు. ఇవాళ బయటకు వచ్చారండి వాళ్ళని. కనుక జైలు నేను 14 రోజుల పాటు రిమాండ్ విధించిన తర్వాత నిజంగా మా జాతీయ పార్టీ, మా జాతీయ నాయకత్వానికి నిజంగా నేను శిరస్సు వంచి నన్ను రుణపడి ఉంటాను. మా నేను కానీ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అని ఇంత ఇంత స్పందన అండి జాతీయ పార్టీ. నిజంగా ఈ అద్భుతం అండి. దీన్ని ఎప్పుడు మేము మర్చిపోలేదు. నేనైతే మేము కార్యకర్తల వాళ్ళు మర్చిపోలేండి. నేను జైల్లో ఉన్న వెంటనే 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించిన వెంటనే మా రాష్ట్ర ప్రభారి తరుణ్ చుగ్ గారు వెంటనే వాళ్ళ అమ్మకు కాలు ఫ్రాక్చర్ అయింది, కాలు సర్జర్ అయిందండి. వాళ్ళ అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ ఉందండి. అయినప్పుడు కూడా తరుణ్ చుగ్ గారు వారు వెంటనే అన్ని వదిలిపెట్టి వాళ్ళ అమ్మ ఆరోగ్యాన్ని కూడా పక్క పెట్టి అలా తెలంగాణ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ పార్టీ కార్యాలయం కూర్చొని వాళ్ళ కార్యాచరణ రూపొందించి డాక్టర్ లక్ష్మణ్ గారిని తిరిగి ఇన్ఛార్జ్గా పెట్టి 14 రోజుల పాటు అనేక కార్యక్రమాలు ఇచ్చినాం. ఇలా మధ్యప్రదేశ్, దాంతోపాటు అస్సాం ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, బిశ్వంత్ శర్మ గారు రావడము, రమణ్ సింగ్ గారు రావడము, దాంతోపాటు మా ఎరువులు రసాయన శాఖ మంత్రి భగవత్ కుమార్ గారు రావడము, మా కిషన్ రెడ్డి గారు రావడము, దీనికంటే ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు హైదరాబాద్కి వచ్చి ఒక ప్రదర్శన ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేసి మా లోపల స్ఫూర్తి నింపిన విధానం నిజంగా ఇది మరవలేనిది. కానీ జాతీయ నాయకత్వానికి నిజంగా నేను శిరస్సు వంచి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందుకే 317 విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. మేము కార్యకర్త ఇవాళ ఉపాధ్యాయులకు ఉద్యోగులు భరోసా ఇచ్చినాం. నిన్న వరంగల్లో సమావేశం ఏర్పడేసాం, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యోగులు వచ్చారు. రేపు పాలమూరులో బహిరంగ సభ ఏర్పడి పాలమూరులో సమావేశం ఏర్పడిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు వస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అన్ని కూడా మాకు మద్దతున్నాయి. 300,000 మంది ఉపాధ్యాయుల వాళ్ళకు సంబంధించి, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ప్రిపేర్ ఉన్నారు. ఎస్, ఈ 2 సంవత్సరాలు మేము కష్టపడతాం. కానీ 2023లో భారతీయ జనతా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ జీవం తీసుకపోయి చెత్తబుట్ట పడేస్తుంది, సవరిస్తుంది. సీనియర్స్కు జూనియర్స్కి ఏం ఇబ్బంది లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసం, నమ్మకం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో భారతీయ జనతా పార్టీ కల్పించింది. తప్పకుండా దిశగా ముందుకు పోతాం. ధన్యవాదాలు సంజయ్ గారు. మీరు చాలా చక్కగా జియో నంబర్ 317 గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అబ్ మే అనురోధ్ కర్తా హూ శ్రీ పునీత్ జీ సే కి ఆదరణీయ అధ్యక్ష జీ కో ఆప్ అప్నా ప్రశ్న పూచే.
अध्यक्ष जी, मेरा आपसे प्रश्न यह है कि कुछ दिन पहले माननीय प्रधानमंत्री जी का फोन आया था आपके पास, तो हम जानना चाहेंगे इफ पॉसिबल अगर आप शेयर कर सकें तो किस बारे में थी ये कॉल। साथ ही साथ प्रधानमंत्री से आप कई बार मिले होंगे, तो अगर उसके कुछ पर्सनल अनुभव आप शेयर करना चाहें हम सभी के साथ तो अच्छा रहेगा। मैं आदरणीय नरेंद्र मोदी जी के साथ फोन पर बात करते हुए मैं अपने आप को पूर्व जन्म सुकृत मानता हूं। ये बहुत खुशी की बात है। आदरणीय मोदी जी इतने बिजी रहते हुए भी मुझे फोन करके मेरे गिरफ्तारी के बारे में पूछे थे। मुझे इस बहुत अच्छा लगा मुझे। और फोन చేసిన తర్వాత మీడియాలో ఈ విషయం వచ్చిన తర్వాత అసలు ఒక సామాన్య కార్యకర్త నేను, మోడీ గారి మీద ఆల్రెడీ దాడి జరిగే ప్రయత్నం జరిగింది ఇక్కడ పంజాబ్లో, దాన్ని పక్కన పెట్టి ఇవాళ నా అరెస్ట్ గురించి మా మాట్లాడడము, నా యోగేష్ క్షేమాలు తెలుసుకోవడము, జైల్లో ఉన్న కార్యకర్తల విషయంలో అడిగి తెలుసుకోవడము, గాయపడ్డ కార్యకర్తలు వెంటనే కోలుకోవాలని చెప్పి వారు చెప్పడము, కార్యకర్తలకు నా మాటగా చెప్పండి భరోసా ఇవ్వండి అని చెప్పి వారు ఏదో స్ఫూర్తి నింపిడో, అసలు తెలంగాణలో ప్రతి కార్యకర్త ఆశ్చర్యానికి, మారుమూల గ్రామంలో ప్రతి కార్యకర్త కూడా ఎస్ నాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎస్ నాకు అమిత్ షా గారు ఉన్నారు, ఎస్ నాకు జేపీ నడ్డా గారు ఉన్నారు అని చెప్పి ఒక భరోసా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చింది. ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావిస్తూ అసలు నువ్వు అరెస్ట్ అయితే మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు అని చెప్పి వారు ప్రశ్నించినాను. నేను చెప్పిన వారికి మురుజీ నాకు ఇది కొత్త ఏం కాదు, నాకు చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏం కాదు, మేము తెలంగాణ రాష్ట్రంలో ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు అనేక మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చెప్పినాం. ఇవాళ నేను ఇప్పటికే ఇది 8వ సారి జైలుకోవడము, హిందూ ధర్మం కోసం కానీ నమ్మిన సిద్ధాంతం కోసం కానీ ఇప్పటికి 8 సార్లు జైలుకు పోయినా నాకేం కొత్త కాదని నేను బాధపడతానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. 3170 విషయంలో అన్ని విషయాలు వారు అడగడము, వారికి చెప్పడము, నిజంగా వారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు భరోసా కల్పించండి, వారికి అండగా ఉండండి అని చెప్పి వారైతే వరకు మాకు స్ఫూర్తి నింపే విధంగా వారు చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం, మోడీ గారు ఏంది ఒక సామాన్య కార్యకర్తకు ఫోన్ చేయడం ఏంది అని చెప్పి, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ అదృష్ట అవకాశం. నేను నా దేవునిగా భావించేటువంటి మా ప్రియతమ ప్రధాని, నా ప్రధాని, నా మోడీ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ అవడం నిజంగా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను, చాలా అదృష్టంగా భావిస్తాను. ధన్యవాదాలు సంజయ్ జీ. ఏ కార్యకర్త పే అటాక్ హోతా హై తో నరేంద్ర మోదీ జీ కిస్ తరీకే సే రియాక్ట్ కర్తే హై, ప్రదేశ్ అధ్యక్ష పే అటాక్ హోతా హై, ఫిర్ కార్యకర్తాఓ పే లాఠీ చార్జ్ హోతా హై, తో ప్రియతమ ప్రధానమంత్రి జీ ఖుద్ ఫోన్ మిలా కే కార్యకర్తాఓ కే బారే మే పూచ్తే హై సబ్ ఠీక్ హై యా నహీ హై. యే బహుత్ అచ్చీ విషయ హై. హమ్ ఇస్ చర్చా కో ఆగే బడాతే హువే అబ్ మే भानु जी से अनुरोध करता हूं वो अपना प्रश्न पूछे श्री संजय जी को. नमस्कार संजय जी. नमस्ते भानु जी. मन प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु तरचुगा प्रस्तावित्तुंटारु कदा डबल इंजन सरकार अनि, कानी मन तेलंगाणलो मात्रं सिंगल इंजन सरकार नडुस्तुंदि, सिंगल इंजन मीद नडुस्तुंदि. दीनि वल्ल अभिवृद्धि एट्ला वेनुकबडिपोयिंदि, केंद्र प्रभुत्व पथकालु तेलंगाणलो ఎలా అమలవుతున్నాయి? సింగిల్ ఇంజన్ సర్కార్, ఇంజన్ లేని సర్కార్ అండి, సింగిల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇంజన్ లేని సర్కార్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మోడీ గారు అన్నది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే వాస్తవానికి అది మంచి ఆలోచన. అది కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో అంతర్భాగం ఒకటి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు,
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ఉండనిది, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానప్పటి కూడా, మనకు అధికారం ఆ రాష్ట్రంలో లేనప్పటి కూడా, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర ప్రజలను ఆదుకునే బాధ్యత, ఒక గురుతర బాధ్యత దేశ ప్రధానిగా నా మీద ఉంది. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించే అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథంతో చూస్తూ అన్ని రాష్ట్రాలను సమాన విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, కేంద్ర ప్రభుత్వంది, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇవాళ కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది. మీరు చూడండి, అసలు రోడ్లు ఇవాళ గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నాం. పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నాం. పేదలకు రైతు వేదలకు డబ్బులు ఇస్తున్నాం. కమ్యూనిటీలకు డబ్బులు ఇస్తున్నాం. రైళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ రైళ్ల నిర్మాణం మనం చేపడుతున్నాం. శ్మశాన వాటికల పైసలు మనమే ఇస్తున్నాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు కేంద్రం ఇస్తుంది. ఇలా కానీ స్మార్ట్ సిటీ పేరుతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో రెండు నగరాలు ఎన్నుకున్నాం మనం. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం అమలు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండడం వలన కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తే మోడీ గారికి పేరు వస్తుంది, బీజేపీకి పేరు వస్తుంది అని పేరు ప్రఖ్యాతుల కోసము టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అరే మంచి సంక్షేమ పథకాలు ఇవి, ఇది అభివృద్ధి కార్యక్రమాలు. మోడీ గారు ఒక మంచి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకున్నప్పుడు కూడా మంచి ఆలోచనతో వారు మనకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, వేల కోట్ల రూపాయల నిధులు మనకి ఇస్తారని చెప్పి ఒక మంచి ఆలోచనతో లేకుండా ఉండడం వల్ల ఇవాళ ఈరోజు అభివృద్ధి కుంటుపడుతున్నది, పేద ప్రజలకు న్యాయం జరుగుతలేదు. ఇలా ఆయుష్మాన్ భారత్ చూడండి, ఇవాళ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనతో ఆయుష్మాన్ భారత్ను ప్రభుత్వ ప్రధాని మోడీ గారు ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలవుతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షలకు పైగా ఇండ్లను కేటాయిస్తే ఇవాళ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ పేరుతోని ఇవాళ కనీసము పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. కేంద్రం యొక్క నిధులను వాడుకునే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు కానీ కనీసము ఇండిచ్చే ప్రయత్నం చేస్తలేదు. స్మార్ట్ సిటీ రెండు నగరాలను స్మార్ట్ సిటీ చేస్తాం మనం, కరీంనగర్, వరంగల్. ఒక్కొక్క కరీంనగర్కు 196 కోట్ల రూపాయలు ఇస్తాం ఫస్ట్ విడత, వరంగల్కు 196 కోట్ల రూపాయలు ఇస్తాం స్మార్ట్ సిటీ కింద. ఇవాళ మ్యాచింగ్ గ్రాంట్ 50% అంటే 196 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వరంగల్ కూడా 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చిన 196 కోట్ల రూపాయలనే దారి మలిచింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం దాని నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది, మిగతా అమౌంట్ను దారి మళ్ళించింది. నేను మొన్న అర్బన్ డెవలప్మెంట్ కమిటీలో నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మొన్నకు మొన్న 196 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాల్సిన వాటా ఇవ్వకపోవడం వలన ఇవాళ స్మార్ట్ సిటీ అటకెక్కింది, ఇవాళ అభివృద్ధి జరగలేదు వరంగల్ కానీ కరీంనగర్ కానీ. ఇవాళ ఇక్కడనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నట్లయితే కేంద్రం యొక్క ఆజమాయిషి ఉండేది, 196 కోట్ల రూపాయలు వచ్చిండే, మ్యాచింగ్ గ్రాంట్ వస్తుండే, ఇప్పటికే ఇవాళ స్మార్ట్ సిటీ స్మార్ట్గా కనబడుతుండే. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నట్టయితే ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేది, వడగళ్ల వాళ్ళతోని అకాల వర్షాలతోని అనేక ఇబ్బందులతోని రైతాంగం అంతా నష్టపోతుంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో వడగళ్ల వాన వల్ల అకాల వర్షం వల్ల పశువులు చనిపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి, పంట పొలాలు పోయినాయి, పిడుగులు పడ్డాయి, మనుషులు చచ్చిపోయారు. కానీ ఏ ఒక్క 7 సంవత్సరాల కాల వ్యవధిలో
టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు. ఇలా భారతీయ జనతా పార్టీ ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలని పోయే ప్రయత్నం చేస్తే అప్పటికప్పుడు భయపడి కమిటీల పేరుతోని విచారణ పేరుతోని కాలయాపన చేస్తుంది తప్ప ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇలా ఆయుష్మాన్ భారత్ను అమలు చేసేవాళ్ళం. అట్లందుకండి ఈ వరంగల్లో కేఎంసీ హాస్పిటల్ అండి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి, నాణ్యమైనటువంటి నాణ్యతతో ఉన్న వైద్యం అందించాలి అని చెప్పి కొత్త టెక్నాలజీతోని కేఎంసీ హాస్పిటల్ను మనం ఏర్పాటు చేస్తే ఇవాళ 150 crores ఇలా ఏర్పడేయాలని చెప్పి అంచనాలతో నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము 120 crores ఆల్రెడీ విడుదల చేసేది, రాష్ట్ర ప్రభుత్వము 30 crores ఇవ్వకుండా కేవలం 10 crores ఇచ్చింది. అయినప్పుడు కూడా హాస్పిటల్ పూర్తయిపోయింది కేఎంసీ హాస్పిటల్. ఇంతవరకు దాన్ని ప్రారంభిస్తలేరు ఎందుకంటే మోడీ గారి పేరు వస్తుంది, బీజేపీ పేరు వస్తుందని చెప్పి. సడక్ యోజన కింద నేషనల్ హైవే కానీ నిర్మిస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయరు, రైల్వే నిర్మాణం చేపడితే ల్యాండ్ అక్విజిషన్ చేయరు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వము పేరు ప్రఖ్యాతల కోసం చేయడం వలన ఈరోజు అభివృద్ధి కుంటుపడుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి. ఇలా లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది. బీజేపీ లేని రాష్ట్రాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతలేవు, కేంద్ర యొక్క నిధులు దారి మళ్తున్నాయి, ఆజమాయిషీ లేకపోవడం వలన ఇబ్బందికర పరిస్థితి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఒక మంచి ఆలోచన. అందుకే తెలంగాణ రాష్ట్రపతి ఆలోచిస్తున్నారు కదా, అరే మోడీ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నట, మోడీ గారు ఇన్ని 1000 crores నిధులు అభివృద్ధి కోసం ఇస్తున్నట, దారి మళ్ళిస్తున్నట, పేరు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఇలా గ్రామాన మోడీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామానికి వివరించే ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో ఆలోచన వచ్చింది. అందుకే రాబోయే రోజుల్లో ఎస్ మోడీ గారి నేతృత్వంలో అవినీతి రహిత పాలన, అవినీతి లేని పాలన, ప్రజల కోసం పేద ప్రజల కోసం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి ఇలా ప్రజలందరూ ఆలోచిస్తున్న తరంలో ప్రజల ఆలోచన అనుకుండా మేము ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇంజన్ లేని సర్కార్ ఏ విధంగా నడుస్తుంది, అదే విధంగా నరేంద్ర మోదీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఎలాంటి సంక్షేమ తెలంగాణలో అమలు చేస్తున్నారు అనే విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నేను సుమిరన్ గారికి కోరుతున్నాను, వారు వారి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. సంజయ్ గారికి నమస్తే అండి. నా ప్రశ్న 2019 లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుంది, అర్బన్ సిటీస్లో కానీ లేకపోతే రూరల్లో కానీ విస్తరించింది పార్టీ. మరి మీరు ఇటువంటి నేపథ్యంలో పార్టీ ముందు ఎటువంటి సవాళ్లు ఉన్నాయి, వాటిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? 2019 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది. ఒకవైపు మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీ జి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్లో, ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో, శ్రీ సోయం బాబురావు గారు ఆదిలాబాద్లో, కరీంనగర్లో నేను కూడా మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో మేమందరం కూడా పార్లమెంట్ సభ్యునిగా గెలవడం, దాని ద్వారా ఇలా ప్రజల లోపల ఒక మంచి ఆలోచన రావడం. ఇవాళ గతంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో బీజేపీ ఎక్కడి తెలంగాణలో అనేవాడు, చాలా సందర్భాల్లో ఇన్సల్ట్ చేసుకుంటూ మాట్లాడేవాడు, అవహేళన చేసుకుంటూ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. 4 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కారు సారు 16 రాష్ట్ర ముఖ్యమంత్రి
కారు అవుట్ అయిపోయింది, షెడ్ కారు పోయి షెడ్లో పడ్డది. సార్ బెజార్ అయిపోయింది, ఫామ్ అవుదాం అన్నాడు. 16 పోయి సంకేత దగ్గరో తెలిసిందే మనకు. ఇవాళ మీరు చూడండి, 2019 ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ స్థానం. 2019 జరిగిన పార్లమెంట్ ఎన్నికలో 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంది. 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉంది. 44 స్థానాల్లో ఇలా మేము భారతీయ జనతా పార్టీ ఉందండి. దీనికి కారణం మోడీ గారి మీద విశ్వాసం, భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, కార్యకర్తల యొక్క శ్రమ. దీనివల్ల 2019 నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచాం. కాబట్టి దీని ద్వారా అదొక ముఖ స్ఫూర్తి. అయ్యస్ ప్రజలు మా మీద విశ్వాసం నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఇంకా మనము ఈ విధంగా మనం ముందు ప్రజలకు పోతే మన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని భావించే మేము అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము నిరంతరం ప్రజల్లోకి తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో డైరెక్షన్లో ఏ విధంగా అరాచకాలు పాల్పడ్డా, కేసులు పెట్టినా, జైల్లోకి పంపినా కూడా, లాఠీ దెబ్బలు తిన్నప్పుడు కూడా ప్రతి కార్యకర్త, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసాతోని, ఒక ఆత్మవిశ్వాసంతోని ముందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. ప్రజలందరూ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనుకున్న వాటి, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు ఏదో విశ్వాసం అవుతున్నారో ఆ విశ్వాసం నమ్మకుండా అదే పంద కొనసాగించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందు పోతున్నాం. లక్ష్యాన్ని చేరుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు సంజయ్ గారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఏ దిశగా ముందుకెళ్తుంది అన్న దాని మీద మాకు వివరించారు. నేను మరో ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. 2018 లాగా ఒకవేళ ముందస్తు ఎన్నికలు కనుక వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ దానికి సంసిద్ధంగా ఉందా, దానికి కావాల్సిన ప్రణాళిక అన్ని రూపించుకుందా? తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇంతకుముందు చెప్పినా మీకు 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 21 స్థానాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం, 23 స్థానాల్లో నెంబర్ టూ ప్లేస్లో ఉన్నాం. కానీ 2018 లాగానే ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ మేము చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానకు వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, దాన్ని ప్రజల యొక్క ఆలోచన కూడా మేము ముందు పోతా ఉన్నాం. పార్టీని సంస్థాగతంగా మేము పరిశీలన చేస్తాం. పోలింగ్ బూత్ల కమిటీకి పన్నా ప్రముఖ కంచలి, పోలింగ్ బూత్ల కమిటీలు కావచ్చు, శక్తి కిరణాలు కావచ్చు, అన్ని విధాలా పార్టీని పోలింగ్ బూత్ స్థాయిలో శక్తివంతంగా తయారు చేయడానికి ఆల్రెడీ కార్యాచరణ రూపొందించడం, దాంతోపాటు ముఖ్యంగా మన ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి మొన్న సమావేశం ఏర్పాటు చేసినాం. దానికి ఒక ప్రత్యేక కమిటీ ఇస్తాం మనం. ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాల మీదనే పూర్తి దృష్టి కేంద్రీకరించి సమస్యలు, ఎస్సీ నియోజకవర్గాల సమస్యలు గుర్తించడము, నాయకులను గుర్తించడము, కార్యక్రమాలను ఏ విధంగా చేయాలని రూపకల్పన చేయడం కూడా ఆ కమిటీ ఆలోచిస్తుంది. అతి త్వరలో ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్రణాళికబద్ధంగా అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీని పోలింగ్ బూత్స్లో ఇలా శక్తివంతంగా తయారు చేయడానికి మేము కార్యాచరణ రూపొందించినాం. ఆ దిశగా ముందు పోతున్నాం. ఇప్పుడు చేసే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల వల్ల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా మూర్ఖత్వంగా వివరించడం వలన కార్యకర్తల పట ఒక ఇంకొక ఒక ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చింది, ఒక కసి వచ్చింది. ఎస్, మా కార్యకర్తలను మమ్మల్ని వేధిస్తే ఈ వేధింపులు ఇంకా భరించలేము, ఇక ఇంకెన్నోళ్ళు భరిస్తాం,
కాబట్టి ఎట్టి బస్సులో ఈ వేధింపులు అవ్వాలంటే ప్రజాసంబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కావాలంటే భారతీయ జనతా పార్టీ మనం అధికారం రావాలని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది, కార్యకర్తలో కూడా వచ్చింది, ప్రజలు కూడా వచ్చింది, అందరికీ ఇచ్చాము అధికారం. ఒక్కసారి బీజేపీ ఇద్దాం అవకాశం అనేటువంటి ఒక ఆలోచన ప్రజలు కూడా వచ్చింది. కాబట్టి 2018 లాగానే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బస్సులో మేము ముందు పోతాం ఆ విషయంలో. ధన్యవాదాలు సంజయ్జీ. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ తెలంగాణ శాఖ సంసిద్ధంగా ఉందనే విషయాన్ని మీరు చాలా చక్కగా నమో యాప్ ప్రేక్షకులకు తెలియజేశారు, దానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా, నెక్స్ట్ ప్రశ్న వేయవలసిందిగా భానుచంద్ర గారిని కోరుతున్నాను. సంజయ్ గారు, నా ప్రశ్న, తెలంగాణలో బీజేపీలో చాలా మంది కుతూహలాలు చేరుతున్నారు కదా, దీనికి కారణాలు ఏంటి, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పాలన మీద ఇవాళ ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. కేవలము కష్టపడి అనేక మంది 1400 మంది తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ తరుణంలో వాళ్ళ యొక్క ఆశలకు భిన్నంగా, ఆశయాలకు భిన్నంగా కేవలము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే రాజ్యం వెళ్తుంది. పాలన కేవలము గడిలకే పరిమితమైంది. కనీసము ప్రజల ఆలోచనకు అనుగుణంగా పాలించేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీగా, ధైర్యం ఉన్న పార్టీగా, అటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తిస్తున్నారు, గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మన రైతాంగం విషయంలో ఆందోళన చేస్తాం మేము. నల్గొండ పోతే ఇలా నల్గొండలో మా మీద దాడి జరిగింది, రైతుల మీద దాడి చేశారు, లాఠీ చార్జ్ చేశారు, 16 మంది కార్యకర్తలు కాళ్ళ చేతులు విరగొట్టారు, 19 వాహనాలు ధ్వంసమైనవి. నిరుద్యోగుల కోసం ఆందోళన చేస్తే లాఠీ చార్జ్ చేశారు మా మీద, ఉద్యోగుల పిఆర్సీ కోసం చేస్తే లాఠీ చార్జ్ చేశారు, జైల్లో పెట్టారు. ఇట్లా ప్రతి విషయంలో కూడా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. దీని ద్వారా వేధింపులు ఎక్కువైనప్పటికి కూడా, అరాచకాలు ఎక్కువైనా కూడా, కేసులు అయినప్పటికి కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక లక్ష్యం కోసం మనం లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నింటి భరించాలని చెప్పి ఆలోచనతో అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇవాళ ప్రజలు బీజేపీ మీద నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఇలా అనేక మంది ఇతర పార్టీల నాయకులు మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ దుబాకా ఎన్నికల్లో, ఇలా గతంలో 2014 జరిగిన ఎన్నికల్లో మాకు ఒకటే అసెంబ్లీ సీట్ రాజాసింగ్ గారు గెలిచారు. ఇవాళ ఇంకా 2 గెలిచాం. ఈ 2 స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ స్థానాలు. గతంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలిచిన స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. దుబ్బాకలో రవణేంద్ర గారు గెలిచారు, మొన్న హుజరాబాద్లో ఈటల రాజేంద్ర గారు గెలిచారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేప్పుడు కూడా డబ్బుల ద్వారా మాత్రమే రాజ్యాధికారం చలాయిస్తామేమో అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అహంకారంతో వ్యవహరిస్తున్నప్పుడు కూడా డబ్బులు పనిచేయి, ఇలా భారతీయ జనతా పార్టీకి ఎత్తిపోసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి విషయం మనందరూ తెలిసిందే. ఇవాళ జిహెచ్ఎంసీలో కేవలం గతంలో 4 కార్పొరేటర్, ఇవాళ 48 స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీకి మాకు కేవలం 6000 ఓట్లు మాత్రమే తేడా. అధికార పార్టీ, అభివృద్ధి చేస్తున్నామన్న పార్టీ. మీరు ఆశ్చర్యపోతారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉండడానికి ఒక భయానక వాతావరణం సృష్టించింది. కానీ భాగ్యనగర్ ప్రజలు ఓటు బ్యాంక్గా మారారు. ఓటు బ్యాంక్ మారిన తర్వాత ఇలా 48 స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇవాళ కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మొన్నకు మొన్న ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం,
ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న సందర్భంలో ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం, నిరుద్యోగ యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు కానీ, పేద ప్రజలు కానీ అనేక మంది తండోపతండాలుగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రజలు, అంత పెద్ద స్పందన రావడం, అనేక మంది కేంద్ర నాయకులు, జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు రావడము, దీని ద్వారా ప్రజల ఒక ఆలోచన భరోసా వచ్చేసింది. ఎస్, మాకు ఒక టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ఒక ఆలోచన ప్రజలప్పుడు వచ్చింది. కాబట్టి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మనం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఇవాళ ఓల్డ్ సిటీలో ఇదే ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిని సవాల్ చేశాడు. ఈ ఓల్డ్ సిటీ గడ్డ మీద చార్మినార్ దగ్గర వచ్చి పాత బస్తికి వచ్చి బహిరంగ సభ పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి అయినా నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ సవాల్ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తోక మూసుకొని వెళ్ళి ఫామ్ హౌస్ అన్నాడు. మీరు నమ్మరు, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళ కార్యకర్తలు పోటీ చేశారండి ఓల్డ్ సిటీలో. అరే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఓల్డ్ సిటీలో పోటీ చేస్తే కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తల గెలుపు కోసం కూడా ముఖ్యమంత్రి వైపు ప్రచారం చేయాలి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవ్వలేవి కూడా ఓడిసిన ప్రచారం చేయాలి, అంత భయం ఎంఐ పార్టీ అంటే. ఇవాళ మా పేద ప్రధాని మోడీ గారిని సవాల్ చేసిండి ఓవైసీ. నీకెందుకు పోయి ఓవైసీ నీకు మోడీ గారితో నక్కకు నాగరు కానీ ఫరకు, అంత ఫరకు వస్తున్నామని చెప్పాం. భారతీయ జనతా పార్టీ పాత బతికి వస్తుంది, అలా చార్మినార్కి వస్తుంది. డేట్ చెప్పినాం, టైం చెప్పినాం, స్థలం చెప్పినాం. ఇవాళ ఇదే ప్రజా సంగ్రామ యాత్రను, అదే భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షాలతో, అదే చార్మినార్ గడ్డ మీద కాషాయపు జెండా ఎగిరేసినాం, జై శ్రీరామాన్ని గర్జించినాం, వందే మాత్రము నినదించినాం. ఇలా భారత్ మాతాకి జై అని గాండ్రించినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పై సవాల్ చేసినాం, ఆ సవాల్ని స్వీకరించినాం. ఇవాళ భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ గడ్డ మీదకి వెళ్ళి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పాత బస్తీలో హిందూ సమాజానికి ఒక భరోసా వచ్చేసి ఎస్, భారతీయ జనతా పార్టీ మా కోసం ఉంది, పేద ప్రజల కోసం ఉంది అని చెప్పి ఒక భరోసా కనిపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా దాని ద్వారా తెలంగాణ సమాజం కూడా మంచి సంకేతం, ఒక సమా ఒక సంకేతం ఏంది, వాళ్ళు అక్కడ ముస్లింకు వ్యతిరేకంగా మాట్లాడలే మేము, ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడలే. ప్రశ్నించడం అదే చార్మినార్ దగ్గర నుంచి, ఓవైసీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసేడు, కాంగ్రెస్ పార్టీ పక్కన చేరాడు. టీడీపీ అధికారంలో టీడీపీ పక్కన చేరాడు, బట్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో టిఆర్ఎస్ పార్టీ పక్కన చేరాడు. నేను అడిగిన అక్కడి నుంచి అదే గడ్డ మీకు వెళ్ళి, అరే ఓల్ సిటీలోనే ముస్లిం మేధావర్గం ఆలోచించాలి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాస వర్గంతోనే ఎంఏ పార్టీ ఓవైసీ మరి ఓల్డ్ సిటీలో అభివృద్ధిని ఎందుకు చేయలేకపోతున్నాడు, హైటెక్ సిటీ లాగా ఓల్డ్ సిటీని ఎందుకు మార్చలేకపోతున్నాడు, ఓల్డ్ సిటీలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు, ఓల్డ్ సిటీలో మెట్రో ఎందుకు రాణిస్తలేడు, ఇట్లా ప్రశ్నించడం ద్వారా ముస్లిం మేధావి వర్గంలో కూడా ఆలోచించింది, ఎస్ ఎంఏ పార్టీ మమ్మల్ని ఓటు బ్యాంక్ మాత్రం చూస్తున్నది, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తలేదు అని చెప్పి అలా ముస్లిం మేధావి వర్గం కూడా ఆలోచించింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని గుర్తించే ఇలా అనేక మంది ఇతర పార్టీ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, అనేక మంది గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు, సిద్ధంగా ఉన్నారు, చాలామంది చేరుతున్నారు. కాబట్టి అందరినీ కలుపుకొని సమన్వయంతో ఒక ప్రణాళికతో మేము ముందు పోతాం అంటే. సంజయన గారు, మీరు నరేంద్ర మోదీ గారి నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదాన్ని చాలా చక్కగా ఓల్డ్ సిటీ ప్రజలకు తెలియజేశారు, దానికి ధన్యవాదాలు. మీరు ఇంత చాలా చక్కగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. మీ అనుమతితో నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. మనకు తెలుసు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనే యొక్క నినాదం మీద ఉవ్వెత్తున సాగింది. ఆ ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు, చాలా చురుగ్గా మీరు కూడా పాల్గొన్నారు. మరి ఆ ఉద్యమంలో సకల జనులు పాల్గొన్నప్పటికీ
కొన్ని వర్గాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి విషయం మన అందరికి తెలిసిందే. కొందరు నాయకులు కానీ కొందరు కొన్ని వర్గాలు కానీ ముఖ్య పాత్ర పోషించాయి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ ముఖ్య వర్గాలను ఆ ముఖ్య నాయకులను ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కలుపుకొని మీరు తెలంగాణ బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారో దాని గురించి మనం వివరించగలరా? మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న ప్రశ్న ఇది. అనేక సందర్భాల్లో ఈ విషయంలో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ నీళ్లు నిధులు నియామకాల పేరుతోని మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దురదృష్టవశాత్తు దానికి భిన్నంగా ఇవాళ కేవలం ఒక కుటుంబమే రాజ్యం వెళ్తున్నది. దీనికోసం అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన కుటుంబానికి రాజ్యాధికారం అప్పయపడం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఎంతమంది కళాకారులండి, ఎంతమంది ఉద్యమకారులండి, ఎంతమంది మేధావులండి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకు విచిత్రమైన మైండ్ సెట్ అనేది, ఒక విచిత్రమైన ఆలోచన, అపరిచితమైన ఆలోచన ఆయన కూడా. ఆయన ఏమనుకుంటున్నాడంటే మళ్ళీ ఉద్యమకారులేంది, కళాకారులేంది, కవులేంది, మేధావులేంది, వీళ్ళందరికీ నేనే కష్టపడ్డా, నేనే దీక్ష చేసిన, నేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటా, నేనే అన్ని అని చెప్పి ఒక అహంకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంది. వాళ్ళు ఉద్యమకారులకు ప్రోత్సహించి మేధా వర్గాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఇది తెరమరుగైతాడని ఒక దురాలోచన నిలబడొచ్చింది. ఇలా మీరు చూడండి, 17th September తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. ఈయన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారులప్పుడు కాంగ్రెస్ పార్టీ చోటలారా దద్దమ్మలారా బయట రండి, మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగలాగా జరుపుకోనియరా, ఆ స్వేచ్ఛ మాకు లేదా, మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము బ్రహ్మాండంగా పండుగమైన వాతావరణంలో మనం తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని 17th September బ్రహ్మాండంగా చేసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడాడు. అధికారులకు వచ్చాక ఏం మారుతున్నాడు ఇలా? 17th September జరపడానికి కూడా ఇప్పటి దాటి దెబ్బతింటున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు. ఇప్పటి కూడా నిర్బంధాల మధ్య 17th September జరుపుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఇవో ఈరోజు ఎందుకు జరుపుతలేడు? 17th September జరిపితే తెలంగాణ వీరులు ఆ ఉద్యమకారులు వాళ్ళందరినీ తెలంగాణ సమాజం గుర్తిస్తారు. ఆ చరిత్ర తెరమరుగు కావాలి, ఆ చరిత్ర రాబోయే తరాలకు ఉండద్దు. ఉంటే నా చరిత్ర రాదు కదా, నేనే దీక్ష చేసి నేనే ఉద్యమం చేసి నా కుటుంబం ఉద్యమం చేసి నా చరిత్రను కేసీఆర్ చరిత్రను మాత్రమే రాబోయే తరాలు తెలుసుకోవాలి, మళ్ళీ ఇంకో చరిత్ర అవసరం లేదు అనే ఒక దురాలోచనతో గత చరిత్రను తెరమరిగేసి ఆయన చరిత్రనే రాబోయే తరాలకు అందించినటువంటి ఒక కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పండాగలివి. ఇలా ఉద్యమకారులు వేరు. ఇప్పుడు చూడండి, అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ సిపిఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏనాడు పాల్గొనని పార్టీ ఎంఏ పార్టీ సిపిఎం పార్టీ. ఈరోజు చూడండి, నిన్న సిపిఎం పార్టీ నాయకుల నుంచి దావత్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, లంచ్ డిన్నర్ ఇచ్చిండు అలా. ఎంఏ పార్టీని తీసుకొని సంఖ్యలు తీసుకొని తిరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరైతే ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బరిసలంచుకొని బరిగలంచుకొని తన్ని తరిమేస్తామన్నటువంటి ఉద్యమ ద్రోహులు అనుసుకొచ్చి అలా మంత్రులు చేసి ఎమ్మెల్యే చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజమైన ఉద్యమకారులు తెరమరుగైపోయింది వాళ్ళు, బాధపడుతున్నారు, ఏడుతున్నారు వాళ్ళు. అరే ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయండి పై నుంచి. కుమరభీం చరిత్ర లేదండి తెలంగాణ రాష్ట్రంలో, తెలియదండి కుమరభీం చరిత్ర, తెలియదు. చాకలైలమ్మ చరిత్ర తెలియదు, రామ్జీ గోండ్ చరిత్ర తెలియదు, ఎవరి చరిత్ర తెలియదు ఇవాళ, ఆయన చరిత్ర తెలవాలి. ఏం చేసిండు దీక్ష, ఎక్కడ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి దీక్ష? అది ఢిల్లీలో 48 గంటలు దీక్ష చేస్తాను వెండి రాష్ట్ర ముఖ్యమంత్రి. 5 గంటలు ఉన్నాడండి, 5 గంటలు ఉన్నాడు దీక్షలో, పోయి ఇట్లా ఉన్నాడు. మళ్ళీ విలేకరులు పోయి సార్ అంత ఉద్యమం నడుస్తుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో, మీరు 48 గంటలు దీక్ష చేస్తానని చెప్పి మీరు దీక్ష చేయకుండా ఇంట్లో ఉంటే
రేపు మీడియా చూపెడితే ఇలా ఉద్యమం అబ్బాస్ పాలు చేస్తారని చెప్పి గట్టిగా బెదిరిస్తే వచ్చి మన టెంట్లో కూర్చోడాడు. ఇంత ఎందుకండి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరెవరు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టి ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఎస్, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకుంటే మేము బిల్లు పెడతాం, మా ప్రభుత్వం వచ్చాక మేము తెలంగాణ బిల్లు పెడతాం, లేకుంటే ప్రైవేట్ బిల్లు పెడతాం అని చెప్పిన భయపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటింగ్లో పాల్గొన్నాడు అండి. పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరే పార్లమెంట్ సభ్యులు విజయశాంతి గారు స్పీకర్ గారి పోడియం దగ్గరకే ఆందోళన చేశారు. విజయశాంతి గారు ఇప్పుడు బీజేపీలో ఏరారు. కేసీఆర్ గారు ఓటింగ్ లో పాల్గొనలే పోయి ఇంట్లో ఉన్నాడు. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో దీక్ష చేసిండ్రు. చాలా మంది కేసీఆర్ సహచరులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఏరారు. వాళ్ళే స్పష్టం చేస్తున్నారు దీక్ష చేయలే ఏం చేయలే. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని వద్దండు, రాష్ట్ర ముఖ్యమంత్రి జ్యూస్ దాగిండు. దీక్ష విరమించిన తర్వాత యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమకారుడిగా చెలామనేటువంటి కేసీఆర్ యొక్క శవయాత్ర నిర్వహిస్తే మళ్ళీ బెడ్ మీద ఉన్నాడు. ఈయనండి ఉద్యమకారుడు. ఈ సమయంలో ఒక మంచి ఆలోచనతోని, ఒక మంచి దృక్పథంతో, ఒక దృఢ సంకల్పంతో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోద్యమంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక నిజమైన తెలంగాణ ఉద్యమకారునిగా నేను భాగస్వామ్యం కావాలని చెప్పి అందరూ ఉద్యమ కార్యాలు భావిస్తూ ఉన్నారు. అన్ని జెండాలు పక్కన పెట్టండి. ఎస్, కాశ్యప్ జెండా కిందికి పోవాలి, కమలప్ జెండా కిందికి పోవాలి. మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. ఎస్, 370 ఆర్టికల్ రద్దు చేసింది, ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఆరాధ్య దైవంగా భావించేటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇలా హామీ నెరవేర్చబోతున్నది. 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానమైపోయారు. ఆ బలిదానులు మా మోడీ, నా మోడీ గుర్తించండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది కార్యకర్తలు, కరసేవకులు బలైపోయారండి మూర్ఖత్వం మునాసింగ్ గవర్నమెంట్ లో. కరసేవకుల త్యాగాలు గుర్తించండి. నా మోడీ, మా మోడీ. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యమకారులరో వాళ్ళ త్యాగాలను హృదయం త్యాగాలను గుర్తిస్తాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు నక్సలైన చేతిలో ఉగ్రవాద చేత బలిదానం అయిపోయారండి. వాళ్ళ త్యాగాలు గుర్తిస్తామండి. అందుకే ప్రజలు ఇప్పుడు భరోసా వచ్చింది. ఎస్, కేంద్ర నరేంద్ర మోడీ గారు ఏ విధంగా త్యాగాలను గుర్తించడో, అన్ని హామీలు నెరవేర్చడో, అటువంటి పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రావాలి. అటువంటి మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్న తరంలో ఉద్యమకారులందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ వేదికగా భావించి వస్తున్నారు. మనం స్వాగతిస్తున్నాం. అందరు కలిసికట్టుగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ముందు పోతాను. ధన్యవాదాలు సంజయ్ అన్న. మీరు చాలా చక్కగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకోపోయిందో చాలా చక్కగా చెప్పారు. అదే విధంగా నై తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజభోగాలు అనిపిస్తున్నారో చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఆఖరి ప్రశ్నను అడగవలసిందిగా అంబర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ కేశవ్జీ. నమస్కారం అధ్యక్ష గారు. మీరు నమో యాప్లో ఎక్కువగా యాక్టివ్ ఉంటారు. మిగతా సోషల్ మీడియా మాధ్యమాలకు మరియు నమో యాప్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? నమో యాప్ మన కార్యకర్తలకి మరియు ప్రజలకి తెలంగాణలో ఎట్లా రీచ్ అవుతుంది? దయచేసి దీని గురించి వివరించగలరు. నమో యాప్కు ఇతర బట్ చాలా తేడా ఉందండి. ఇవాళ ఇతర సోషల్ మీడియా సంబంధించి ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతర యాప్ అన్నీ కూడా ఒక వ్యక్తిని వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ సొంత ఛానల్ యొక్క కానీ ఆ సోషల్ మీడియా వాళ్ళ యొక్క వాటిని ప్రొజెక్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళ యొక్క పేరును వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు ఒక వ్యక్తిని అనుకుంటే ఆ వ్యక్తిని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నమో యాప్ అనేది ఒక మంచి విషయాన్ని, ఒక గొప్ప వ్యక్తుల యొక్క విషయాన్ని, దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజలకు న్యాయం చేయాలి, సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి, వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇవాళ నమో యాప్ ఇలా ప్రజల వద్ద పోతున్నది.
ఒక వ్యక్తి కోసమో కొంతమంది వ్యక్తుల కోసమో ఒక సంస్థ కోసమో ఒక పార్టీ కోసమో ఇలా నమో యాప్ ఇలా పనిచేస్తలేదు చూపడలేదు కానీ వాస్తవ విషయాలు ప్రజలకు అర్థంకి వస్తుంది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ప్లస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలందరూ కూడా నమో యాప్ పట్ల ఆకర్షితులవుతున్నారు దాన్ని వీక్ష చూసే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా దీన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా నమో యాప్ నిర్వహిస్తున్న మీ నిర్వాహకులందరూ కూడా నిజంగా పూర్తి ధన్యవాదాలు మీరు కష్టపడి చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు వివరించాలంటే ఇవాళ మీ ద్వారా సాధ్యమవుతుంది అది ఒక మంచి విషయాన్ని ప్రజలకు చేర్చాలంటే మీ ద్వారా సాధ్యమవుతుంది అది మాలాంటి అనేక మంది వ్యక్తులకు అభిప్రాయాలను చెప్పాలంటే మీ ద్వారా సాధ్యమవుతున్నది ఒకటి మంచి నాయకులను మంచి కార్యకర్తలను ఇవాళ ప్రోత్సహించే ప్రయత్నం చేయడము చాలా సంతోషం అందుకే వాటికి వీడికి తేడా లేదు వాటి వీడికి చాలా తేడా ఉంది అది దాన్ని అందరం గుర్తించడం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు సంజయన గారు నమో యాప్ సామాన్య ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ఒక వార్ధిలా ఉపయోగపడుతుంది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ భారతదేశం కోసం అమలు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకాలు అదేవిధంగా వాటి ఉపయోగాలను చాలా వివరంగా భారతదేశం యొక్క వివిధ భాషల్లో నమో యాప్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇవాటి కార్యక్రమము చాలా కన్స్ట్రక్టివ్గా జరిగింది తెలంగాణ బీజేపీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎలాంటి ఉద్యమాలు నిర్వహిస్తుందో కేవలం తెలంగాణ ప్రజలకే కాకుండా ఇవాళ మీరు భారతదేశ ప్రజలకు చాలా వివరంగా తెలియజేసినందుకు అధ్యక్షి శ్రీ బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళ విలువై సంజయ్ గారి విలువైన సమయాన్ని కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై